సలార్ ఫస్ట్ హాఫ్ అయింది. ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు, అంటే అందరు కేజీఎఫ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కేజీఎఫ్లో అస్సలు తెలియదు. ఎలివేషన్లో ఎక్కడ వాళ్ళు అక్కడ ఇచ్చేటి స్టోరీలో కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి చాలా స్లో స్టార్ట్ అలా ఉండి పీక్ ఎలా వెళ్ళిపోయి ఇలా మళ్ళీ స్లో స్టార్ట్, అది మొత్తం చాలా బాగా తీసాడు. కాకపోతే నాకు కొన్ని సీన్, అంటే ఆ ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ సీన్ చిన్నది నచ్చలేదు. కానీ మిగతా ప్రభాస్ యాక్టింగ్ కానీ ఎలివేషన్ సీను అండ్ అక్కడ ఝాన్సీ వాయిస్ ఉంటుంది, ఝాన్సీ వాయిస్ వచ్చినప్పుడు కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బీభత్సంగా ఉంది అండ్ పడ్డది, ప్రభాస్కి అయితే ముద్ర పడిపోయింది, కట్అవుట్కి తగ్గట్టు సినిమా పడ్డది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ చూడాలి కాన్సాస్ సిటీ ఎలా ఉండిపోతుందని. సో సెకండ్ హాఫ్ అయిన తర్వాత మిగతా రివ్యూ కంటిన్యూ చేద్దాం. సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే ఎవ్వరికి మాటలు లేవు, ఎందుకంటే ఒకసారి చూస్తే ఎవరికి అర్థం అవ్వదు సినిమా అలా ఉంది. అండ్ చాలామంది కేజీఎఫ్తో పాటు పోలుస్తున్నారు, అండ్ కేజీఎఫ్లా ఉందంటున్నారు లేదంటే కేజీఎఫ్ కన్నా తక్కువ ఉందంటున్నారు, కానీ కేజీఎఫ్తో పోల్చకూడదు ఎందుకంటే అలా తీయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ. కేజీఎఫ్ నుంచి చిన్న టెంప్లెట్స్, అంటే ఆ ఎలివేషన్ సీన్స్కి వాడాల్సిన చిన్న టెంప్లెట్స్ వాడుకున్నారు, కానీ కేజీఎఫ్లో ఇచ్చినంత ఎలివేషన్స్ కానీ బీజిఎమ్ అండ్ యాక్షన్ సీన్స్ కానీ అంత ఇందులో అసలు ఏం లేదు. ఒక స్టోరీ ఒక లైన్అప్ పట్టుకొని ఆ స్టోరీని అలా డ్రామాటికల్గా చాలా బాగా చూపించారనమాట. అండ్ ఓవరాల్గా క్యారెక్టర్స్ అయితే అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అండ్ ఫండ్ కానీ ప్రభాస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది వీడియో మూవీలో. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ చాలా బాగా వాడుకున్నారు, అంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చేదో పెట్టడం కాకుండా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పెట్టారు. అండ్ ప్రభాస్కి తనకి మధ్యలో ఉన్నది ఏది చూపించలేదు, అంటే లైక్ ఒక లవ్ సీన్స్ కానీ సాంగ్స్ అలాంటివి ఏమీ లేవు, ముందే చెప్పారు డైరెక్టర్ కూడా అవసరమైందే పెడతా అని. అండ్ సెకండ్ హాఫ్ చెప్పాలంటే కొంచెం స్లో అనిపించింది మధ్యలో, మొత్తం కూడా కాదు మధ్యలో చిన్న స్లో అనిపించింది. అండ్ ఒక దగ్గర అయితే గూస్ బంప్స్ సీన్ లైక్ చేతులు కట్టుకునేది ఉంటుంది ఒకటి, అక్కడ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం హైలైట్, అంటే ట్విస్ట్ చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా పార్ట్ 3 కూడా ఉంటుందేమో, సో పార్ట్ 2 టైటిల్ చూస్తే అర్థమైంది పార్ట్ 3 కూడా ఉంటుందేమో. అండ్ నాకైతే బీజిఎం అంతేం అనిపించలే, బీజిఎం కొంచెం తక్కువైంది అనిపించింది అండ్ సాంగ్స్ కూడా తక్కువే ఉన్నాయి. సో అండ్ యాక్షన్ సీన్స్ అయితే అంత అనిపించలేదు, నాకు కూడా యాక్షన్ సీన్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కానీ మూవీ అయితే బాగుంది, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ అలాంటి నచ్చిన వాళ్ళకి ఇది కన్ఫామ్గా నచ్చుతుంది. ఎందుకంటే ఒక లైన్అప్ అండ్ ఇంట్రో, ఇప్పుడు పెద్ద స్టోరీని లైక్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ మూవీ ఇంట్రొడక్షన్ అంతా చేయాలి, స్టోరీ ఇంట్రొడక్షన్ చేయాలంటే మినిమం ఎలా ఎంత అయితే పడుతుంది. సో ఈ ఫస్ట్ మూవీ అంతా ఇంట్రొడక్షన్ సీజ్ ఫైర్ అనేది, సో చాలా బాగుంటుంది. అండ్ అసలు ఏం రివీల్ చేయలేదు కూడా స్టోరీ కంప్లీట్గా, చాలా రివీల్ చేయలేదు. శృతి హాసన్ ఎవరు ఇద్దరికి ఏమైంది చాలా రివీల్ చేయలేదు కూడా, సడన్గా ఇలా కట్ చేసి అలా ఆపేసాడు మూవీ. హ్యాండ్ క్రెడిట్స్ ఏమైనా ఉంటుంది అనుకుంటే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, ఒక డీసెంట్ ఫిల్మ్ చాలా బాగా తీసే హిట్ అయితే పడింది ప్రభాస్కి, కానీ ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అవుతారు కొంతమంది, ఎందుకంటే ఎవరికి అర్థం అవ్వదు చాలా స్లో అనిపిస్తుంది కొంతమందికి. అది మూవీ అయితే ఇది నా రియాక్షన్. కానీ సెకండ్ డేకి అయితే టాక్ మారుతుందని అనిపిస్తుంది, ఎందుకంటే నచ్చుతుంది 2 టైమ్స్ చూస్తేనే నచ్చుతుంది మూవీ, ఫస్ట్ టైం చూస్తే ఏమీ అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చడానికి. సో మూవీ అయితే అలాగుంది, ఇది నా రియాక్షన్. సో మిగిలిన మంచి కంటెంట్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.